సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ అల్లాడి పెంటయ్య నగర్ మైసమ్మ ఆలయం చుట్టూ ఉన్న బస్తీల్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ బృందం కరోనా ప్రభావం దృష్ట్యా ముందు జాగ్రత్తగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే నిర్వహించారు. అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు నంబర్ 7 తిరుమలగిరి దుర్గావిహార్ కాలనీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో సమాచారం తెలుసుకున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ టీఆర్ఎస్ నేత శ్రీ గణేష్ ఆదేశాల మేరకు వెంటనే ఆ ప్రాంత పరిసరాల్లో స్ప్రే నిర్వహించారు. 2వ రోజు కూడా దుర్గావిహార్ కాలనీలో శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు సాయి, విక్కీ, సంతోష్, రాజు, వెంకుల్, రామ్చందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దుర్గావిహార్ కాలనీకి చెందిన స్థానికులు పాపారావు, సత్యనారాయణ, సుధాకర్లు శ్రీ గణేష్ ఫౌండేషన్కి విరాళాలు ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు కూడా జరగాలని అన్నారు. ఇంత పెద్ద సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ వారికి దాతలు ముందుకు వచ్చి విరాళు ఇచ్చినట్లయితే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని దాతలు తెలిపారు. శ్రీ గణేష్ గారు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు ప్రతి నిత్యము వార్తాపత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూడటం జరుగుతున్నది. మతమేదైనా ఈ సమస్య సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమైన జన్మ మానవ జన్మ. మానవుడికి ఒక్కడికే వేరే వానికి సహాయం చేయగల అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. ఆ సహాయాన్ని ప్రత్యక్షంగా చేయలేకపోయిన మేము చేస్తున్నటువంటి శ్రీ గణేష్ గారి భుజ స్కందాలని బలోపేతం చేయాలని తగిన రీతిలో స్పందించడానికి మేము మాలో మేమే మాట్లాడుకుని మొదలుగా ఇవాళ ఈ రీతిని స్పందిస్తున్నాము. స్పందించగలగడానికి మేము గర్వపడుతున్నాము. ఈ అవకాశం దొరికినందుకు మేము ఆనందిస్తున్నాము.